నిన్న దిల్రాజు ప్రెస్ మీట్ లో సినిమాల షూటింగ్ లో బంద్ చేయాల నిర్ణయం తీసుకున్నారు. అయితే నేడు దిల్రాజు ప్రొడక్షన్ లో భాగంగా విశాఖపట్నంలో సినిమా షూటింగ్స్ యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ షూటింగ్ లో డైరెక్టర్ వంశీ, పాయడపల్లి హీరో శ్రీకాంత్, హీరో విజయ్ ఉన్నట్లు సమాచారం. నిన్న దిల్రాజు ప్రెస్ మీట్ లో సినిమాల షూటింగ్ బంద్ చేయాల నిర్ణయం తీసుకున్నారు. అయితే నేడు దిల్రాజు ప్రొడక్షన్ లో భాగంగా విశాఖపట్నంలో సినిమా షూటింగ్స్ యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ షూటింగ్ లో డైరెక్టర్ వంశీ, పైడిపల్లి హీరో శ్రీకాంత్, హీరో విజయ్ ఉన్నట్లు సమాచారం. నిన్న దిల్రాజు ప్రెస్ మీట్ లో సినిమాల షూటింగ్ బంద్ చేయాల నిర్ణయం తీసుకున్నారు. అయితే నేడు దిల్రాజు ప్రొడక్షన్ లో భాగంగా విశాఖపట్నంలో సినిమా షూటింగ్స్ యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, నిన్న దిల్రాజు ఏదైతే ప్రెస్ మీట్ లో చెప్పారో మూవీ షూటింగ్స్ బంద్ చేస్తున్నామని, ఇవాళ ఆయనే షూటింగ్ కి వెళ్లారు, అలాగే సినిమా మిగతా ఉన్నతాధికారులు ఏమంటున్నారు దీనిపైన? ఒక పసిరెడ్డి గారు నిన్న ఏదైతే ఛాంబర్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నారో అదే టైంలో జనరల్ బాడీ మీటింగ్ కూడా జరిగింది. ఆ జనరల్ బాడీ మీటింగ్ అయిన తర్వాత దిల్రాజు గారు పసిరెడ్డి గారు సన్మానం అయిన తర్వాత ఆయన మాట్లాడారు. మా నిర్మాతలు మేమంతా ఒక తాటిపైకి వచ్చాము, మేము షూటింగ్ ని నిలిపేయాలనుకున్నారు ఎప్పటి నుంచి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇవాళ మార్నింగ్ వైజాగ్ లో షూటింగ్ అయ్యాడు. వంశీ పాటిపల్లి హీరో తమిళ విజయ్, అలాగే శ్రీకాంత్ కాంబినేషన్ లో షూటింగ్ జరుగుతా ఉంది. అలాగే సితారకు సంబంధించి సార్ అనే సినిమా కూడా రామోజీ ఫిలిమ్స్ లో జరుగుతుంది. కానీ ఈ సితారా అనే బ్యానర్ గిల్లులు లేదు, దిల్లో ఉన్న సినిమా ఒకటే ఒకటి దిల్రాజు జరుగుతుంది. కానీ ఇది ఈ కమిటీకి ప్రెసిడెంట్ గా ఈ కమిటీకి పెద్దగా వ్యవహరించిన దిల్రాజు చేయడం మాత్రం చాలా కరెక్ట్ కాదు, చాలా వరకు తప్పు అని కొందరు నిర్మాతలు మార్నింగ్ నుంచి కూడా ఖండిస్తున్నారు మనీష. దానిపైన ఫెడరేషన్ వాళ్ళు కానీ కొందరు ఎవరెవరు ఎలా మాట్లాడతారని కొంచెం మనం టైం తీసుకొని వాళ్ళతో మాట్లాడుతున్నాము. అలాగే నటికుమార్ కానీ కొందరు కూడా కానీ ఇది నిన్న మేమంతా పరిస్థితి లో ఉన్నాము, ఉన్న తర్వాత ఒక మాట చెప్పడం అలాగే ఇప్పుడు ఒకటి చేయడం అనేది కరెక్ట్ కాదు, ఇది మేము తప్పుపడుతున్నామని చాలా మంది ప్రొడ్యూసర్లు కూడా తప్పుపడుతున్నారు. దీనిపైన కూడా వాళ్ళు మధ్యాహ్నం ఛాంబర్ లో అందరూ చర్చించుకొని దీనికి ఒక అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ కానీ ఏదైనా ఇవ్వాలి అని అంటున్నారు. అలాగే ఫెడరేషన్ విషయానికి వస్తే మాకు ఎటువంటి నోటీస్ రాలేదు, నోటీస్ వచ్చిన తర్వాత మేము స్పందిస్తామంటున్నారు. తెలుగు సినిమా షూటింగ్లు ఆపుకుంటున్నాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని రోజుల నుంచి డిస్కషన్ జరుగుతున్న ఈ షూటింగులు నిర్మాతలు అందరం కలిపి ఆపుకుందామని ఒక డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ ఛాంబర్లో జనరల్ బాడీ మీటింగ్లో యునానిమస్గా అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నిర్మాతలు అందరం కలిసి కొన్ని రోజులు షూటింగ్లు ఆపుకొని ఇప్పుడు మారుతున్న ఈ విధానాన్ని చర్చించుకుంటూ ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలని రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు ఆపుకుంటున్నాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని రోజుల నుంచి డిస్కషన్ జరుగుతున్న ఈ షూటింగులు నిర్మాతలు అందరం కలిపి ఆపుకుందామని ఒక డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ ఛాంబర్లో జనరల్ బాడీ మీటింగ్లో యునానిమస్గా అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నిర్మాతలు అందరం కలిసి కొన్ని రోజులు షూటింగ్లు ఆపుకొని ఇప్పుడు మారుతున్న ఈ విధానాన్ని చర్చించుకుంటూ ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలని రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు ఆపుకుంటున్నాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్న
ఏంటి ఇది?